చనిపోవటం జరిగింది. చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ భగవంతుడు ఆ కుటుంబాలు త్వరగా కోలుకోవాలని మనోధైర్యం కల్పించి తొందరగా కోలుకునే విధంగా వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని చెప్పి వాళ్ళందరూ కూడా తొందరగా తేరుకునే విధంగా భగవంతుడు వాళ్ళ మీద చదువు చూపుతున్నామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అయిన సంఘటన దాదాపు సంవత్సరం రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు పుష్కరాలు వస్తాయి తేదీ గడియతో సహా తెలుసు. కానీ గత 2 నెలల కాలంగా ప్రతిపక్షంలోని మేము కానీ అలాగే వామపక్షాలు కూడా పుష్కర పనులు ఆలస్యంగా మొదలుపెట్టారు, ఏర్పాట్లన్నీ కూడా ఆలస్యంగా మొదలుపెట్టారు, నాసిరకంగా మొదలుపెట్టారని చెప్పి అనేక సార్లు మేము చెప్పినా, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం కేవలం పుష్కరాల్లో ఒక ప్రచార ఆర్భాటాలుగా ఆయన కీర్తిని పెంచుకునే దానికి ఒక ప్రచార మీడియాగా వాడుకున్నాడు తప్ప ఎక్కడా కూడా ఏర్పాట్లు చేసిన దాఖలాలు. 1600 నుంచి 1800 కోట్ల రూపాయలు మేము పుష్కరాలు పెట్టామని చెప్తున్నారే కానీ అన్నీ కూడా ఎమర్జెన్సీలో నామినేటెడ్ రూపంలో ఇచ్చిన సంఘటనలే. ఈరోజు అనేక పర్యాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము చెప్పడం జరిగింది, నాశనంగా కడతా ఉన్నారు ఘాట్లన్నీ కూడా అని చెప్పినా కూడా ఏమీ పట్టించుకోకుండా సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రిని కూడా పక్కన పెట్టి దేవాదాయ శాఖ మంత్రి దానికి సంబంధించిన మంత్రి అయినా కూడా ఆయన ఎక్కడ కూడా తీసుకోకుండా మొత్తం నేనే బాధ్యుడిని, మొత్తం నాకే రావాలి క్రెడిట్, దీన్ని మొత్తం నేనే పర్యవేక్షిస్తానని చందాలో చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. సంతోషం, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండి పర్యవేక్షణ చేస్తే బాగుంటుంది, కానీ కేవలం ప్రచార వరకే పరిమితం అయిందని దానికి నిన్న ఉదాహరణ సంఘటన ఒక ఉదాహరణ. నిజంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో లక్షల మంది ఆ ఘాట్కి తరలించడం, 4 గంటల పాటు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబం ఆయన స్నానాలు చేసేదాకా పూజలు చేసుకునేదాకా ప్రజల్ని దాదాపు కిలోమీటర్ల మేరకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కూడా లెక్క చేయకుండా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తను సైతం నేను చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఏ ఘాట్లో మునిగినా కూడా పుణ్యమే 12 రోజులు ఏదో రోజు మునగచ్చు అని చెప్పి మొదటి రోజు అంతమంది జనాభా వస్తారని తెలిసిన చంద్రబాబు నాయుడు గారు ప్రశాంతంగా 12 రోజుల్లో ఏదో ఒక రోజు మునిగే పరిస్థితి తీసుకురావచ్చు కదా, కానీ 4 గంటల సేపు ప్రజలు ఇబ్బంది పెట్టి తొక్కిసలాంటి కారణమే ఆయన వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అధికార యంత్రాంగం కూడా ఆయనతో వెళ్ళిపోయి ఒకేటల పాటు అక్కడికైనా పుష్కర స్నానం ఘాట్లో 5 నిమిషాలు పోయి మునిగేసి వెళ్ళిపోయి ఉంటే ఈరోజు 27 మంది ప్రాణాలు పసిబిడ్డలకి తల్లులు ఈరోజు వాళ్ళని కోల్పోయే పరిస్థితి ఈరోజు మానవ తప్పిదం కాదు. ఆ మానవ తప్పిదం అంటే ఆ మానవుడు చంద్రబాబు నాయుడు గారి తప్పిదం. నైతికం కానీ విలువలు ఆయన నెట్ట మేము కోరుకోం. కాబట్టి కనీసం రేపెట్ట 12 రోజుల తర్వాత అక్కడ సంబంధించిన అధికారులను బదిలీ కొందరిని వేటు తెలిసింది ఏంటంటే నేను తప్పు ఒప్పొస్తే నాకు తప్పు జరిగితే అధికారుల మీద వేటిది చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి ఉన్న నైజం మంత్రులైనా సాక్ చేసి కనీసం ఆ మంత్రులైనా పీకేసి కొద్దిగాటి కొద్దిగా చిత్తశుద్ధి నిరూపించుకోండి. ఎందుకంటే పాప అన్యం పుణ్యం తెలియని అధికారులని ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళని వేటేసి బదిలేసే కన్నా 4 మంత్రులు వేసారు దానికి ఇన్ఛార్జ్లుగా, కనీసం ఆ 4 మంత్రులన్నా నైతికంగా బాధ్యత తీసుకోమని వాళ్ళ 4 నన్న తప్పిస్తే కనీసం